ఇది బంపరాపరే ఇన్నాళ్ళు మనం సంపాదించింది ఒక ఎత్తు ఇప్పుడు ఈ కరోనా టైంలో సంపాదించేది ఇంకో ఎత్తు ఇది కదా మెడికల్ హిస్టరీలో మిరాకిల్ అద్భుతం అని చిన్న గంట వేంట్రా మా అద్భుతమైన అవకాశం అని చేస్తాయో లేదో అంటూ నిన్న మొన్నటి వరకు బోలెడు మందులు స్టాక్ పెట్టుకుని ఈగలు తోలుకున్న మనకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మరి ఇంకేంటి మామా దాచేద్దామే హలో అవునా ఓఫో నిజమా కరోనా కేసులు ఎక్కువైపోయా గుడ్ న్యూస్ వెరీ గుడ్ న్యూస్ ఏంటి మన మూలన పడేసిన ఇంజెక్షన్స్ కి డిమాండ్ వచ్చిందా దేవుడా సరే సరే మీ దగ్గర ఉన్న స్టాక్ బ్లాక్ చేసేయండి మా దగ్గర ఉంది కూడా దాచేస్తా ఏంట్రా ఏంటి మంచి ఆనందంగా ఉన్నావు మనం అనుకున్న టైం రానే వచ్చిందిరా ఏదైతే అనుకుంటున్నామో ఆ కళ తీరబోతుంది మన ఇంజెక్షన్లు ఒక్కో డోసు 30,000 అన్నా జనం కళ్ళు మూసుకొని కొనేస్తున్నారట అంటే ఒక్కొక్కళ్ళకి 6 డోసులు మొత్తం 180,000 అందుకే మనకు వచ్చిన ఆర్డర్లన్నీ క్యాన్సిల్ చేసేయి మన బ్లాక్ మార్కెట్ బ్యాచ్ ని రంగంలోకి దించు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటికీ ఫోన్ చేసి మన ఇంజెక్షన్లే ప్రిస్క్రైబ్ చేయమని చెప్పు మనదే రాజ్యం ఓకే ఓకే నా గొద్దులే నేను చూసుకుంటాగా అమ్మడు తిమ్ముడు భలే మంచి చౌకబేరము ఇది మించిన దొరకదు సమయము భలే మంచి చౌకబేరము ఏంటి డాక్టర్ మంచి హుషారు మీద ఉన్నారు ఇక మనదే రాజ్యం డాక్టర్ 2వ వేవ్ మన కోసమే వచ్చినట్టుంది మనకు అన్ని ఏరియాలో ఉన్న హాస్పిటల్లో బెడ్లన్నీ కోవిడ్ బెడ్స్ గా మార్చేయండి చిన్న చితక సర్జరీలు రోగాల తాలూకా రోగులున్న గెట్అవుట్ అనేయండి బెడ్స్ అన్ని బ్లాక్ చేసి పెట్టండి మినిమం 1 లక్ష బిల్ వేయచ్చేమో కదా డాక్టర్ ఇంకా మీరు అక్కడే ఉన్నారా ఎదగండి అప్పుడే మనమంతా బాగా ఎదుగుతాం పేషెంట్ కున్న సీరియస్నెస్ ను బట్టి మినిమం 4 లక్షలు మాక్సిమం లిమిట్ అంటూ ఏమీ లేదు పిండి కొద్ది రొట్టె 10, 20, 25 లక్ష అయినా సరే పోస్తారు ఎంత పోసైనా సరే బతికించుకోవాలనేది వారి వీక్ పాయింట్ అదే మన క్యాష్ పాయింట్ అమ్మో అంత పాపం కదా డాక్టర్ నోర్మోయ్ ఈ టైంలో పాపం పుణ్యం మంచి మానవత్వాన్ని కూర్చుంటే మనకి మట్టి మశానమే మిగులుద్ది దిస్ ఇస్ ద రైట్ టైం యూట్యూబ్ నడిపే మన డాక్టర్లందరికీ మెసేజ్ పాస్ చేయండి సెకండ్ వేవ్ లో ఒక్క సింప్టమ్ కనిపించినా హోమ్ క్వారంటైన్ అంటూ కూర్చుంటే కైలాసానికి అని చెప్పి భయపెట్టమనండి మేక్ ఇట్ ఫాస్ట్ డాక్టర్ మరి మెడిసిన్స్ ఆ ఫార్మా కంపెనీ వాళ్ళు తెగ ఫోన్లు చేస్తున్నారు టైం కి భలే గుర్తు చేసావు ఫస్ట్ వేవ్ లో పనికిరాని ఆ ఇంజెక్షన్స్ కి ఊపిరి పోస్తామని చెప్పండి అవే ప్రిస్క్రైబ్ చేస్తామని చెప్పండి బ్లాక్ చేసి అమ్మిన ప్రతి మెడిసిన్ లో 50-50 అని నొక్కి మరీ చెప్పండి ఓకే డాక్టర్ నేను ఆ పని మీద ఉంటా అయ్యో డాక్టర్ గారు మా వాడికి ఏమైందో పాలి చూడటయ్యా కూర్చోబెట్టండి కూర్చో రిపోర్ట్ చేయమా ఇంతకి ఎంత ఉంది నిన్నటి దాకా 102 ఉంది ఇదిగా ఇప్పుడు 103 ఉందండి అది కాదయ్యా ఏమున్నాయని చెప్పి అడుగుతున్నా జ్వరంతో పాటు దగ్గు ఆయాసం ఇదిగో ఇప్పుడు కళ్ళు కూడా ఎర్రబారాయండి అబ్బా వీళ్ళు నా పాయింట్ క్యాచ్ చేసినట్లేరు డాక్టర్ మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి రోగాలు ఏమున్నాయని కాదండి ఏమాత్రం ఆస్తిపాస్తులు ఉన్నాయని అడుగుతున్నారు అబ్బే ఇప్పట్లో మా వాడికి పెళ్లి చేసే ఉద్దేశమే లేదండి ముందు ఆరోగ్యం చక్కగా అయితే అదే 10,000 ఏమంటారా బాబర్తే అంతే బాబా హలో హలో పెళ్లిళ్ళు కుదర్చడానికి నేనేమన్నా మ్యారేజ్ బ్రోకర్ అనుకున్నారా యు కంట్రిబ్యూట్స్ ఆస్తుల వివరాలు అడుగుతుంటే మీ చుట్టాల్లో ఏమైనా సంబంధాలు చూసి పెడుతున్నారేమోనని మా బాబు అనుకున్నాడు బావా అదేం కాదంట డాక్టర్ గారికి కోపం వచ్చే లోపు మనకేమేమి ఉన్నాయో చెప్పే 10 ఎకరాల బాగాడి 5 ఎకరాల బాబిడి తోట నగలు నట్రామో కేజీ దాకా ఉంటాయి ఇక ఊళ్ళో 2 సొంతిళ్ళు పంకజానికి ఇచ్చిన ఇల్లు నోరు మీద తొత్తు కొడక ఇప్పుడు అవన్నీ ఎందుకు అది సరేనయ్యా నెట్ నెట్ క్యాష్ ఎంత ఉన్నాయి ఒక 5-6 లక్షల దాకా ఉంటుందమ్మా అవన్నీ మర్చిపోండి డాక్టర్ ఐసీయూలో 4వ బెడ్ మీద వాళ్ళని చేర్చండి వాళ్ళ దగ్గర ఉన్న 5-6 లక్షలు తీసుకోండి మా ప్రయత్నం మేము చేసాం బే లాభం లేదు మేము దేవుళ్ళం కాదుగా ఆఖరి చూపడం తగ్గించండి మీ వాళ్ళకి తీసుకెళ్ళండి
ఇంటికి తీసుకెళ్ళండి. ఏమిటి డాక్టర్ పేరు అనేది? మా మాణిక్యా నీ బట్టిలో కలపాల్సిందేనా? ఓరి భగవంతుడా, ఏమిటిలా చేశావు? నీవే దిక్కు, కాపాడు తండ్రి, కాపాడు. ఇదిగో బావా, ఆఖరిగా మనం కూడా ఆనందయ్య దగ్గరికి వెళ్దామా? ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్ లండన్ మన వల్లే కాలేదు, నాటు వైద్యం అంట. పూర్ గైస్, వీళ్ళు మారరు. డాక్టర్, వీళ్ళ తాలూకా మనిషిని డిశ్చార్జ్ చేసేయండి. అలాగే ఆ బెడ్ గురించి మనకు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చున్నారు, బయట వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని పిలవండి. గెట్ అవుట్ బామ్మర్ది, మనం కూడా ఆనందయ్య దగ్గరికి వెళ్దాం. పద పద బామ్మర్ది. సార్ సార్, అందరు ట్రీట్మెంట్ వద్దని వెళ్ళిపోతున్నారు, అంతా ఆనందయ్య మందు కోసం వెళ్తున్నారు. హాస్పిటల్లో మీరు నేను తప్ప అంతా ఖాళీ. చిచి, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? హూ ఇస్ దిస్ ఆనందయ్య? ప్రశాంతంగా జరుగుతున్న మన బిజినెస్ కి పంటి కింద రాయిలా తయారాడు, దీన్ని ఆపాలి. ఎవరు అక్కడ? వెహికల్ రెడీ చేయండి. ఈ దారుణాన్ని ఆపకపోతే మనకే పెద్ద దెబ్బ డాక్టర్. వెహికల్ రెడీ డాక్టర్. ఎవరయ్య ఆనందయ్య మన బిజినెస్కి దెబ్బతీసేలా ఉన్నాడు? పద కృష్ణపట్నం వెళ్ళి తెలుసుకుందాం. ఆ మందు గురించి నెగిటివ్గా ప్రచారం చేయాలి. మందుల తయారీకి లక్షల కోట్లు తగిలేశాం, పిచ్చల్లా కనిపిస్తున్నామా? అవును, ఆ మందు కనుక పనిచేస్తే ఇక మన నెత్తిన చెంగే. పద వెళ్దాం. అయ్యా ఆనందయ్య గారు, మా వాడిని కాపాడండి అయ్యా, మా వాడిని కాపాడండి అయ్యా, ప్రాణదానం చెయ్యండి అయ్యా. కంగారు పడకండి, కంగారు పడకండి, ఇక్కడ పడుకోబెట్టండి. బామ్మర్ది, జాగ్రత్తగా పట్టుకోరా. అరే మాణిక్యం, మాణిక్యం. మీ వాడికి ఏం డోకా లేదు, ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ మందులు చాలా జాగ్రత్తగా ఉండండి. అయ్యా మీరు దేవుడు అయ్యా, లక్షలకు లక్షలు తగిలేసిన ఆ పెద్ద ఆసుపత్రులు చేతులు ఎత్తేసాయి, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా వాడికి ప్రాణం పోసారయ్యా. అయ్యా మీరు నిజంగా దేవుడు అయ్యా. అయ్యా ఆనందయ్య గారు చెప్పారు లేచిపోయాడు లేచిపోయాడు అంటే వినేవాళ్ళు. ఆ పక్కింటి కాంతం కూతురుతో జెండా ఎత్తేసాడు అనుకోగలరా? కొడుకు లేచేసరికి జోకులు వేస్తున్నాడు బావ. జోకులు డాక్టర్ అనుష, ఈ కటౌట్లను ఎక్కడ చూసినట్టుంది? అయ్యో డాక్టర్ మల్హోత్రా, అప్పుడే మర్చిపోయారా? నిన్ననే కదా మనం హోప్లెస్ అంటే ఆ పేషెంట్ ని తీసుకుని వెళ్ళిపోయారు. ఛాన్సే లేదే, వాడు వీడు కాదు, వీడు వాడయ్యే అవకాశం అసలే లేదు. నా అంచనా ప్రకారం వాడు ఈ పాటికి టపా కట్టేసి ఉండాలి. ఏమయ్యా మీరేంటి ఇక్కడ? నీకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడా? కొంప తీసి అతను ఇతను కవల పిల్లలు కాదు కదా? కవల పిల్లలు కమల పిల్లలు కాదయ్యా, నువ్వు మట్టిలో కలిపేమన్నా మా మాణిక్యం గారే వీడు. చూడవయ్యా, జామ్ జామ్ అంటూ కోహినూరు వజ్రంలా మెరిచిపోతున్నాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్ డాక్టర్ మల్హోత్రా, ఇది వైద్య చరిత్రలోనే అపూర్వ ఘట్టం. నో నో, సంథింగ్ ఇస్ రాంగ్. దొబ్బాయ, పెద్ద ఆసుపత్రిని తీసుకొస్తే మా బావకి పెద్ద బొక్కే పెట్టారుగా. ఎవరండి వీడు? కామన్ సెన్స్ లేని ఈడి ఎట్లా ఉన్నాడు? ట్రీట్మెంట్ లో మన మెడిసిన్ వాళ్ళదే ఏంటి? అవి వాడాడు కాబట్టి చావుకి అర కిలోమీటర్ దూరంలోకి వెళ్ళి ఆగాడు. దేవుడిలా ఆనందయ్య వచ్చి ప్రాణం పోసాడురా. పసర్మందు బతికిచ్చిందా ఇలా? పసర్మందు బట్టలేదు, ఆయన ఇస్తుంది సంజీవుని మందురా సొంట. పెద్ద ఆసుపత్రి కదా అని మీ కారికి వస్తే మా ఆస్తులన్నీ కాజేశారు కదట్రా. రూపాయి కూడా తీసుకోకుండా ఆనందయ్య గారు మా వాడికి పునర్జన్మనిచ్చారా?
చీవి బతుకులుచ్చాడా? సవాల మీద డబ్బులు ఎరుకునే పాపిష్టిరాయాలరా? చిచ్చి, మీ ముఖం చూస్తేనే పాపం తగులుతుందిరా. ఇంకా చూస్తా పెట్టరా పాపర్తి, రారా. అమ్మో, ఈ ఆనందయ్యని ఇలాగే వదిలేస్తే మన దుకాణాలన్నీ కట్టేసి ఆ బిల్డింగ్స్ లో లాడ్జీలు నడుపుకోవాల్సిందే. ఊరుకుంటే లాభం లేదు డాక్టర్, మనం దివాలా తీయాల్సి వస్తుంది. డూ సంథింగ్ డాక్టర్. ఇట్లాంటోడు గాని నాకు దొరికితే బ్లాక్ మార్కెట్ లో ఆ మందు అమ్మి నాలుగు డ్రాప్స్ వేసి వేల కోట్లు సంపాదించేవాడిని. ఒక్కటే దారి కనిపిస్తుంది. ఏంటది? ఎస్, ఇది కరెక్ట్ ప్లాన్. ఇది గనక వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి ఆలోచించవచ్చు. కమాన్. అలోపతికి అందని ఎన్నో అద్భుతాలు, ఆయుర్వేదం చేసి చూపించిన ఉదంతాలు, మనకు కోకొల్లలు. మనదైన ఆయుర్వేదాన్ని, మనకే సొంతమైన మన దేశపు వైద్యాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు. సమాజానికి మేలు చేసే ఇలాంటి ఆనందయ్యలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మీరు ఆలోచించండి.